అందుకే బేహద్దు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బేహద్దు విశ్వ పరివర్తక్, బేహద్దు సేవాదారి, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకు, దివ్య స్వరూపాన్ని ధారణ చేసేటువంటి ఆత్మలకు, ఆత్మ మరియు పరమాత్మతోటి కనెక్షన్ జోడించేటువంటి ఆత్మలకి, ఆత్మ బేహద్దు ప్రపంచం యొక్క అనుభూతిని పొందేవారికి విశేషమైన ఆత్మలుగా ఎలా కావాలి, దాదాజీని తెలుసుకోవడంతో విశేష ఆత్మలుగా ఎలా అవుతారు, ఈ యొక్క విశేషమైన ఆత్మలకు బేహద్దు ఆత్మలకు బేహద్దుమ్మా హృదయపూర్వకంగా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ఈరోజు నేను రోజు వచ్చేటువంటి ఆజ్కా పురుషార్థం అనగా ఈనాటి పురుషార్థంలో పాయింట్స్ కొద్ది కొద్దిగా యథార్థమైన అర్థాలు చెప్తాను, వినండి అంటున్నారు మా బాప్. అంటున్నారు కార్యక్రమం చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది అని. ఎలాంటి బాప్ అంటే సంపన్నం చేసేటువంటి బాప్, తన యొక్క కార్యక్రమాన్ని సంపన్నం త్వర త్వరగా చేయాలి అనే సంకల్పంలో ఉన్నారు. కానీ దీనితో పాటు స్థిరత్వము అనగా శాంతి ప్రేమ అనే కార్యక్రమం కూడా యాక్యురేట్గా ఉండాలి. 100% కార్యము సక్సెస్ఫుల్గా కావాలి. సమయం కంటే ముందే ఫినిష్ అనేది అయిపోతుంది. అనగా దీని యొక్క అర్థము ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో పరం శాంతితోటి ధైర్యంగా ఉండండి, పైనుండి జరిగేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది, పరివర్తన ప్రాసెస్ ఎలా జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. ముఖ్యమైన విషయం మరి ఏదైతే సూక్ష్మంగా జరుగుతుందో దాన్ని మీరు ధైర్యంగా స్థిరంగా ఉంటూ చూస్తూ ఉండండి. బాపూజీ లోపల కూడా స్థిరత్వము ఉంది, చేస్తూ ఉన్నారు. మీకు కూడా జరుగుతుంది అనే సంకల్పం నమ్మకం అనేది ఉండాలి. తింటున్నా తిరుగుతున్నా మాట్లాడుతూ ఉన్నా స్థిరమైన బుద్ధిని ఉంచుకొని పరివర్తన 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 అవుతుంది, పరం శాంతి పరం శాంతి పరం శాంతి అని సంకల్పం చేస్తూ ఉంటే అందరికీ కూడా శాంతి అనేది అనుభూతి, పరం శాంతి అనేది అనుభూతి అవుతూ ఉంది. ఏ విధంగా సాగరుడు సముద్రుడు జ్ఞాన సాగరుడు శాంతి సాగరుడు అని భగవంతుణ్ణి మహిమ చేస్తూ ఉంటారు. సముద్రం కూడా శాంతిగా ఉన్నా అది ఆటుపోట్లతోటి అలలతోటి ఇగిసిపడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరి ప్రపంచమంతా కూడా అనేక రకాల పరిస్థితులు ఆటుపోట్లు అలలు వస్తూనే ఉంటాయి. బాపూజీ కూడా బేహద్దు శాంతిలో ఉంటూ ప్రేమ మరియు కార్యక్రమాన్ని 100% యాక్యురేట్గా సక్సెస్ఫుల్గా చేయగలరు. సమయం కంటే కూడా ముందే ఫినిష్ అవుతుంది. వారు 2036 వరకు సమయం కేటాయించిన సమయాన్ని సమాప్తి చేసే బేహద్దు పిల్లలు ఇక్కడ ఉన్నారు. సమయము కంటే కూడా ముందే మన కార్యక్రమం జరుగుతుంది. అనగా అప్పుడు వేసిన ప్లాన్ అనుసారంగా ఇప్పుడు పరిస్థితులు ఉండవు కాబట్టి పరిస్థితుల అనుసారంగా ప్లాన్ కూడా మారిపోతూ ఉంటుంది. రోజు కూడా మరి చేంజింగ్ రిఫైన్ అవుతూనే ఉంటుంది. ఇది విశ్వ పరివర్తన కార్యక్రమం కాబట్టి చాలా స్పీడ్గా సహజంగానే జరుగుతూ ఉంటుంది. బాపూజీ కూడా అలాగే సంకల్పం చేస్తూ ఉన్నారు. ఏకదం చాలా తేలిగ్గా జరుగుతుంది, కష్టమన్న మాట లేనే లేదు. సహజంగా జరగటానికి మీరందరూ కూడా సంకల్పం అనేది చేస్తూ ఉండండి. త్వర త్వరగా తమ సంపన్న స్వరూపాన్ని ధారణ చేయండి. స్వపరివర్తన ఏ విశ్వ పరివర్తన కార్యక్రమం అని భావించండి. మీరు లైటు స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. నలుమూలలా లైటే లైటు చూస్తూ ఉండండి. బేహద్దు పిల్లల యొక్క పని ఇదే, మీ నలువైపులా లైటే లైటు ఉన్నది. ఆ లైటు యొక్క మధ్యలో మీరు కూర్చున్నారు అని సంకల్పం చేయండి. ఈ లైటు మధ్యలో మనము లైట్ కార్బ్ లోపల ఉన్నాం. బేహద్దులో ఏదైతే లైటు ఉందో దాన్ని అనుభవం ఇక్కడే చేసుకోవాలి. పిల్లలందరూ కూడా రోజంతట్లో ఆలోచించండి, మనం లైట్ లోపల కూర్చున్నాము,
దాదాజీ ఎదురుగా ఉన్నాము, ఆత్మస్వరూపంలో కూర్చున్నాము. మరి అలా సంకల్పం చేస్తూ ఉండండి. ఒక్కోసారి ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయండి, ఒక్కోసారి ఆత్మస్వరూపాన్ని ధారణ చేయండి. దాదాజీ ఎదురుగా నిరాకారి స్థితిలోనూ ఉండండి. రోజంతట్లో ఆలోచించండి, మనం ఏ విధంగా లైట్ ప్రపంచంలో కూర్చున్నాము, నిశ్చింత స్థితిలో ఉన్నాము అని. కాబట్టి ఇప్పుడు స్వపరివర్తన అనేది మీ లోపల స్వయం రావాలి, అప్పుడే ధారణా స్వరూపంగా కాగలుగుతారు. ఏమవ్వాలి అంటే నిశ్చింతగా అయిపోవాలి, స్థిరమైనటువంటి స్థితిలో స్థిరంగా ఉండాలి. అప్పుడు ఈ యొక్క పరివర్తన కార్యం జరగనే ఉంది, అవుతూనే ఉంటుందో తప్పకుండా. మీరందరూ లైట్ యొక్క అనుభవం చేసుకుంటూ ఉండండి. ఇది ఎంత క్లియర్గా రోజు అవ్యక్త వాణిలోనూ ఆజ్క పురుషార్థంలోనూ చెప్తూనే ఉన్నారు. ఈనాటి పురుషార్థంలో సందేశం ఇవ్వటం కూడా అకారి బాపు ఇస్తూనే ఉన్నారు. మీరు ఏది దేని గురించి ఆలోచించద్దు, కేవలం లైట్ యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. పరివర్తన కర్తలు బేహద్దు పిల్లలే, పిల్లలతోటే బాపు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు ముందు పరివర్తన కార్యక్రమంలో ముందు ఉంటారు. అందరికంటే కూడా ఫస్ట్ ఎవరి పరివర్తన అవుతుంది, బేహద్దు పిల్లల పరివర్తనే. దీనితోటి మీరు ప్రకృతి మీద కూడా విజయాన్ని సాధించగలుగుతూ ఉంటారు. ప్రకృతి పరివర్తన అవటం ప్రారంభమవుతూ ఉంటుంది. బేహద్దు పిల్లలు తమ పరివర్తన చేసుకుంటూ లైట్ యొక్క అనుభవాన్ని చేసుకోండి. రోజంతట్లో లైటే లైట్ కనిపిస్తూ ఉంటుంది. పంచతత్వాల ప్రపంచంలో ప్రకృతి మరియు పంచతత్వాల శరీరము పరివర్తనాత్మకమైనది. దీనికి ఈ స్టేజ్లో ఉంటే దాని యొక్క ప్రభావం అనేది పడదు, అంటే దేహం మీద కానీ ప్రకృతి యొక్క ప్రభావం అనేది పడదు. ఇంకా చక్కగా దీంట్లో కూడా రాసి ఉన్నది, పరివర్తన కర్తలైన పిల్లలు మీరు ముందు మీ ద్వారానే పరివర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు ప్రకృతి పతులు, ప్రకృతి జీతులు, కాబట్టి మీ పైన ప్రభావం అన్నది పరివర్తన అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఇది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు ఆకారి బాపు. మీరు తెలుసుకున్నారు కదా, పిల్లలు అనుభవం పొందుతూ ఉన్నారు కదా, లైట్ అనేటువంటి అనుభవం ఈ సమయంలో పొందండి. ప్రకృతి ఫుల్ ఫోర్సుగా పరివర్తన వైపుకు వెళ్ళిపోతుంది. ప్రకృతి అంటే పంచతత్వాలు. పంచతత్వాలు ఏమిటి? పంచతత్వాల్లో ఫస్ట్ మన యొక్క శరీరం పరివర్తన అవుతుంది, మనం ఫరిస్తా స్వరూపం లోపల ఉండిపోతాము, నలువైపులా లైటే కనపడుతూ ఉంటుంది. ప్రకృతి కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. ప్రకృతి అంటే పంచతత్వాలు, వాయుమండలము. ఈ కారణం వల్ల ప్రకృతి కూడా మరి హల్చల్లో నుండి అచల్గా అవుతూ ఉంటుంది, స్థిరమైపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా మరి వాయుమండలం శుద్ధి అయిపోతూ ఉంది, మరి ట్రాఫిక్ కూడా తక్కువైపోయింది, నలుమూలల ఆహాకారాలు తక్కువైనవి. అయితే రోగాల వల్ల, ఈ రోగం వల్ల ఆహాకారాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమయంలో భగవంతుణ్ణి వెతుకుతూ ఉన్నారు, భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే నీళ్లు కూడా శుద్ధి అయిపోయినాయి. నీళ్లు మురికిగా ఉండే సముద్రంలోనూ నదుల్లోనూ అన్నీ కూడా. ఇప్పుడు జనం వెళ్ళి అక్కడ స్నానాలు చేయటం, చెత్తను అక్కడ పడేయటం అనేది లేని కారణం వల్ల మురికిగా ఉండేటువంటి నదులు చక్కగా మరి స్వచ్ఛంగా అయిపోయినాయి. కాబట్టి మరి అన్నీ సాఫ్ అవుతున్నాయి. ఇక్కడ చెత్త చెదారం అనేది పట్టం లేదు. అందరూ తమ తమ బాధల్ని చింతల్ని వదిలేసి మరి స్వచ్ఛతను చేపట్టారు. ప్రకృతి యొక్క ప్రభావం చూపించటం ప్రారంభమైంది. పిల్లలు తమ యొక్క అవ్యక్త స్వరూపంలో ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తూ ఉండండి. ప్రకృతి యొక్క ప్రభావం కూడా పడటం ప్రారంభమైంది. ఇక ముందు ముందు కూడా ఇక చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా ప్రకృతి మరియు పంచతత్వాలతోటి తయారైన తనువు మధ్యన ఉంటూనే పంచతత్వాల యొక్క శరీరాన్ని మార్చుకుంటూ ఆత్మను పరివర్తన చేసుకుంటూ ఆత్మ పవర్తోటి శరీరాన్ని మార్చుకుంటూ అవ్యక్త స్వరూపం ఫరిస్తా స్వరూపాన్ని మార్చుకుంటూ ఉండాలి. అంటే అవ్యక్తం నుండి అవ్యక్తంగా, స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇది చాలా గొప్ప ప్రభావాన్ని మీ మీద చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ యొక్క వస్తువులు పరివర్తన అవుతూ ఉంటాయో
ఫుల్ ఫోర్స్లో మీరు ఒరిజినల్గా అర్థం చేసుకోండి. తర్వాత పరివర్తన ప్రాసెస్ను స్వీకరించుదురు కానీ నిశ్చయం చేసుకోండి. ఈ కార్యక్రమం ఇప్పుడు చాలా అవసరము అవుతూ ఉంటుంది, అయ్యేదే ఉన్నది. దీనికి చాలా వాల్యూ అనేది ఏమీ లేదు. ఏది శరీరానికి వాల్యూ లేదు, దీన్ని పురుషార్థం చేసుకునుటకు, బాపుని కలుసుకునుటకు మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి మీరు ఈ ప్రపంచాన్ని సరిచేయటానికి నిమిత్తమై ఉన్నవాళ్ళు, ప్రపంచం ఏదైతే ఉందో అది అలాగే నడుస్తూ ఉంటుంది, నడవనియండి, మంచిగా బాగుపడేదే ఉన్నది. అయితే ఇంకా స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన కావాలి. పంచతత్వాల యొక్క జీరో వాల్యూని పరమతత్వంలోకి మార్చటం అనేది మీ యొక్క పని. వాల్యూగా ఉందా, వాల్యూ లెస్ని వాల్యుబుల్గా మీరు తయారు చేస్తూ ఉన్నారు. మరి పరివర్తన తర్వాత పిల్లలు మరి తనువుతో సహా పరివర్తన అవుతారు. ఈరోజు ఈ విధంగా తనువు పరివర్తన తర్వాత స్వయం మార్పు అనేది ఎలా వస్తుందో మీరు స్వయం అనుభవం చేసుకోండి. స్వరూపంలో పరివర్తన, మనసులో పరివర్తన, బుద్ధిలో పరివర్తన, ఫరిస్త స్వరూపంలోకి మారటము, అప్పుడు అయస్కాంత శక్తిలాగా అందరినీ లాగబడటము, ఇది జరుగుతూ ఉంటుంది. దీనిలో చాలా పవర్ అనేది ఉంది. ప్రపంచమే మారిపోయేదే ఉంది పిల్లలు, మీరైతే స్వయంగా అర్థం చేసుకోండి. కాబట్టి మరి చెప్తారు కదా, బేహద్ జ్ఞానం ఏ పుస్తకంలోనూ ఏ శాస్త్రాల్లోనూ లేదు అనేది. పవర్ఫుల్ లైట్ యొక్క ధార నా మీద పడుతూ ఉంది, నా ద్వారా నా తనువులోకి వెళ్తూ ఉంది, ఆత్మ ద్వారా శరీరంలోకి వెళ్తూ ఉంది, ప్రకృతిలోకి వెళ్తూ ఉంది, బ్రహ్మాండంలోకి వెళ్తుంది, మొత్తం సాఫ్ అవుతుంది అనగా పరివర్తన అవుతుంది అని చక్కగా మీరు సంకల్పం చేస్తూ ఉండండి. ఇదే ఆస్కా పురుషార్థంలో కూడా చెప్తూ ఉండేది, తనువు మారితే సృష్టి మారుతుంది, దృష్టి మారితే సృష్టి మారుతూ ఉంటుంది. ఇది డిఫికల్ట్ కార్యక్రమం ఏమి అనుకుంటారు, కానీ బాపు చేయిస్తూ ఉన్నారు. ఇది పిల్లల జ్ఞానం అర్థం చేయించి పిల్లల ద్వారా బేహద్ ప్రపంచం యొక్క అనుభూతిని చేయిస్తూ ఉన్నారు. డిఫికల్ట్ పనేమీ కాదు. ఈ విషయాన్ని మీరు ఆలోచించుకోండి. జ్ఞానము అనేది ఆలోచించాలి అని కాదు, ధారణ చేయాల్సింది, విచారసాగర మతనం చేయాల్సింది. పరమ జ్ఞానము ఇది భగవంతుడు చదివిస్తూ ఉన్నారు మనకి. ఇది చాలా తేలికైన విషయము, అందరూ కష్టం అనుకుంటారు, కానీ పిల్లల యొక్క బుద్ధి లోపల బాపు కూర్చోబెడుతూ ఉన్నారు, జ్ఞానం యొక్క అనుభూతి అవుతూ ఉంది. చాలా చాలా గొప్ప పనిని బాపూజీ మనకు ఇచ్చారు, మన ద్వారా చేయిస్తూ ఉన్నారు. ఏదైతే శక్తులు ముందు పరదా ఉన్నదో దాన్ని ఓపెన్ చేశారు. తెరను తొలగిస్తే కళ్ళు తెరుచుకొని అన్నీ చూస్తూ ఉంటారు. కళ్ళకు ముందు కూడా పరదాలు వేసుకొని కూర్చున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, బేహద్దు పిల్లలు. మరి జ్ఞానులే అయినా పరదా లోపలే ఉన్నారు, అంటే తెర లోపల ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటూ ఉన్నారు. మన సోర్సు ఎంతవరకు ఉంది, పవర్ ఎక్కడి నుంచి లభిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది అన్నీ బాపూజీ ఓపెన్ చేశారు, పరదా ఓపెన్ చేశారు. ఇక్కడ పవర్ మీకు లభిస్తూనే ఉంది. బేహద్ దాదాజీ ఏదైతే పవర్ హౌస్, లైట్ హౌస్గా ఉన్నారో ఆయన యొక్క మస్తకం నుండి మనకు పవర్ వస్తుంది, దివ్యమైన పవరు, ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ తోటి వచ్చేటువంటి పవరు ఇది పిల్లల్లోకి వస్తూ ఉంది. డిఫికల్ట్ కార్యక్రమం ఏమీ లేదు, బాపు ఉన్నారు, బాపు చేయిస్తూ ఉన్నారు. మన కష్టం ఏముంటుంది, అయితే ముందు సాఫ్ చేయాలి కదా, ఈ ప్రపంచాన్ని, మనసుల్ని, బుద్ధుల్ని సాఫ్ చేయాలి, అప్పుడే పరివర్తన అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి లైట్ స్వరూపంగా మీరు కండి. ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతూ ఉన్న చూడండి, మంచిగా చెప్తూ ఉన్నారు పిల్లలందరూ. స్వయం మరి అనుభవం చేసుకోండి. ఈ కార్యక్రమం, పరివర్తన కార్యక్రమం జరిగేదే ఉంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. బాపు పిల్లలకు కూడా మరి ప్రేమగా చేయిస్తూ ఉన్నారు, పిల్లలు ఆ ప్రేమలో ఇమిడిపోతూ ఉన్నారు. మీరు చదవండి, చదివించండి. ఈ విద్య అనేది బేహద్ విద్య, బేహద్ తండ్రే ఇస్తూ ఉన్నారు. కొద్దో గొప్ప అందరికీ కూడా అందించండి. జ్ఞానదానమే మహాదానం. మీరు ఖుషిగా ఉండండి, అందరికీ ఖుషిని పంచండి, చదవండి, చదివించండి. అన్య కార్యక్రమాలు చేస్తూ కూడా బేహద్ బాపు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మీరు బిజీగా ఉండండి. బేహద్కే బేహద్ పరం ప్రకాశం ఉన్నటువంటి దివ్య శాంతి, పరం పరం శాంతి, పరం
మహాశాంతి మహాశాంతి, బేహదికే బేహద్ పరం ప్రకాశం యొక్క మహాశాంతి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.